తెలంగాణ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి, అలాగే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు చేసినటువంటి ఈ డెమో వీడియో ఒకటి చేయడం జరిగింది. ఆ వెబ్ కౌన్సిలింగ్ యొక్క డెమో వీడియోలో ఒక స్మాల్ మిస్టేక్, అంటే మిస్టేక్ కూడా కాదు, అంటే మీరు అవగాహనలో లోపం ఏర్పడుతుందని చెప్పి అది ఇక్కడ క్లారిఫై ఇస్తున్నాం. అదేంటంటే ఇక్కడ టీఎస్ టీచర్స్ వెబ్ ఆప్షన్స్ అండ్ వెబ్ కౌన్సిలింగ్ అనే వీడియోలోని ఇక్కడ 9 నిమిషాలు టైం అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ P7, అంటే P7 అనేది ఇక్కడ 2 టైమ్స్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. సో అది ఒకటే ఉంటుంది, P7 అనేది యాక్చువల్గా ఒకటే ఉంటుంది. ఇక్కడ P7 అనేది డబుల్ ఎంట్రీ చేయడం జరిగింది. అలాగే చివరిలో 15:39 దగ్గర ఇక్కడ P9 వేకెన్సీని టీచర్ 1, అంటే ఫస్ట్ టీచరు ఆక్యుపై చేశాడు, అలర్ట్ చేయ ఆయన T1కి అలర్ట్ చేయబడింది కాబట్టి ఈ P9 అనేది ఇక్కడ డిలీట్ చేయాలి. అది మర్చిపోవడం జరిగింది. P9 అనేది యాక్చువల్గా ఈ P9ని డిలీట్ చేసుకోవాలి. ఇది ఈ రెండు మీరు కొంచెం చూసుకోవాలి, అంతే. మిగతాదంతా కూడా అంత సరిపోయింది. అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. అయితే ఈ వెబ్ కౌన్సిలింగ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ వలన ఎక్కువగా నష్టపోయేది 8 ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ అలాగే స్పౌజ్ వాళ్ళు. కాబట్టి వీళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే జనరల్గా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు 3 రకాల వేకెన్సీస్ని పరిగణలో తీసుకోవాలి. 1 క్లియర్ వేకెన్సీస్, 2 లాంగ్ స్టాండింగ్ వేకెన్సీస్ 8 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్, తర్వాత ఏంటంటే 3 మీ జిల్లాలో ఎవరైతే ట్రాన్స్ఫర్కి అప్లై చేశారో ఆ అప్లై చేసినటువంటి టీచర్స్ యొక్క ప్లేసెస్ కూడా మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అయితే ఈ 3 లిస్టులు, 1 క్లియర్ వేకెన్సీ లిస్టు, లాంగ్ స్టాండింగ్ వేకెన్సీ లిస్టు, ఎవరైతే ట్రాన్స్ఫర్కి అప్లై చేశారో వాళ్ళ లిస్టు, ఈ 3 లిస్టులు కూడా, అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ లిస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే అప్లై చేసినటువంటి వ్యక్తి ఒకవేళ వేకెంట్ అయితే ఆ ప్లేస్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ స్కూల్స్ కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో ఈ 3 లిస్టులు కూడా పక్కన పెట్టుకొని ఈ 3 కలుపుకొని ఒక ఆర్డర్లో మీ ప్రిఫరెన్స్ ప్రకారం, అంటే క్లియర్ వేకెన్సీ లాంగ్ స్టాండింగ్ వేకెన్సీ ఇవ్వాలి, క్లియర్ వేకెన్సీ ఇవ్వాలని కాదు, ఏ వేకెన్సీ ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఏ స్కూల్ అయినా ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇవన్నిటిని మిక్స్ చేసుకొని మీ ప్రిఫరెన్స్ ప్రకారము ఒక ఆర్డర్లో రెడీ చేసుకొని పేపర్ మీద రాసుకొని మీరు ఆప్షన్స్ అనేవి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. తర్వాత మీరు ఏవైతే ఆప్షన్గా ఇవ్వాలనుకుంటున్నారో ఆ స్కూల్స్ మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ఏ స్కూల్ కూడా ఇవ్వకూడదు. మీరు పెట్టేటువంటి వెబ్ ఆప్షన్స్లో మీరు ఇచ్చేటటువంటి ప్రతి స్కూల్ కూడా ఒకవేళ ఆ స్కూల్ నాకు వస్తే అక్కడ నేను వర్క్ చేయడానికి రెడీ టు వర్క్ అనే విధంగానే మీరు ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి అనేది ఏంటంటే 2000 వరకు కూడా ఇచ్చుకోవచ్చు. సో ఏపీలో అయితే ఇంత గతసారి జరిగినటువంటి కౌన్సిలింగ్లో అంతకన్నా ఎక్కువ కూడా అవకాశం ఇచ్చారు. సో 2000 ఇవ్వాల్సిన అవసరం రాకపోవచ్చు. ఈలోపే మీకు, అంటే సెలెక్టెడ్ స్కూల్స్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి అన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా లేకపోవచ్చేమో. అయితే
ఏపీలో జరిగినటువంటి ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఏ విధంగా జరిగిందంటే, టీచర్స్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చిన తర్వాత, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఏం చేశారంటే కౌన్సిలింగ్ అనేది జరుపుతారు. ఆ కౌన్సిలింగ్ కూడా 1 or 2 మినిట్స్లోనే కౌన్సిలింగ్ పూర్తయిపోతుంది. 2 మినిట్స్లోనే టీచర్స్కి ప్లేసెస్ అనేవి అలర్ట్ చేయడం జరుగుతుంది. అలర్ట్ చేయడమే కాకుండా వారి మొబైల్స్కి మెసేజ్ కూడా వెళ్తుంది, ఈ పలానా స్కూల్ మీకు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ కూడా వచ్చేస్తుంది. సో ఆ విధంగా జరిగింది. అయితే అక్కడ ఏపీలో జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఉద్యమాలు చేసి ఆన్లైన్ కౌన్సిలింగ్ని రద్దు చేయించుకున్నారు. ఇప్పుడు ఆఫ్లైన్లోనే జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అదే సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుందా, లేదా లేటెస్ట్గా అప్డేట్ చేసి కొత్త ఆప్షన్స్తో సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేస్తుందా అనేది చూడాలి. అలాగే ఈ కంపల్సరీ కానటువంటి టీచర్స్ ఎవరైతే అంటే 8 ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ కానటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాట్ విల్లింగ్ పెట్టుకునే ఆప్షన్ అనేది ఏపీలో అయితే లేదు. వాళ్ళు నాట్ విల్లింగ్ అనుకుంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు ఒకటే ఇచ్చుకొని డ్రాప్ ఇచ్చుకొని లాగౌట్ అయితే సరిపోతుంది. మరి ఈసారి తెలంగాణ సాఫ్ట్వేర్లో ఏమైనా మోడిఫికేషన్ చేసి ఇటువంటి ఆప్షన్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఈ వెబ్ ఆప్షన్స్ కోసం టీచర్స్ కంగారపడాల్సిన అవసరం లేదు. ఇది ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇప్పుడు డైట్ సెట్లు కానీ ఇటువంటి ఆన్లైన్ ఎంసెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది, అలాగే విధంగా ఉంటుంది. సో దీనికోసం మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈజీగానే ఉంటుంది. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి, వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాం.